అందరికి నమస్కారం. రావణాసురుడు ఏ విధంగా అయితే మారు వేషంలో వచ్చి సీతమ్మ తల్లిని చెరబట్టాడో, ఈ కలియుగ రావణాసురుడు జగన్మోహన్ రెడ్డి 2019లో తన కళ్ళబొల్లి మాటలతో, తన నటనతో తల్లిని చెల్లిని అడ్డుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ని చెరబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు విధ్వంసమే తన ఆలోచనగా, దోపిడీయే పరమావధిగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రతి నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక రకమైన సమస్య సృష్టించడం, ఆ సమస్యలో పడి మనం కొట్టుకుంటా ఉంటే ఆ మంటలో ఈ దుర్మార్గుడు చలిగాసుకుంటా ఉన్నాడు. ఈరోజు అమరావతి ప్రాంతంలో ఇంకొక సమస్య సృష్టించాడు. ఆ ప్రాంతంలో ఉన్న రైతులు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ రోజు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నేతగా ఉన్న ఈ రావణాసురుడు మాటలు నమ్మి అసెంబ్లీలో వీళ్ళు చేసిన తీర్మానాల మీద నమ్మకంతో ప్రభుత్వానికి వాళ్ళ యావదాస్తిని త్యాగం చేయడం జరిగింది. ఆ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ దుర్మార్గుడు వికృత చేష్టలు ప్రాంతాల మధ్య చుచ్చుపెట్టేదానికి ఈరోజు చేస్తున్న ఈ వికృత క్రీడని రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తం వ్యతిరేకించాలి. అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది మనకి. ఎందుకంటే రాజధాని అభివృద్ధి ఎంత ముఖ్యమో ఈరోజు తెలంగాణ తీసుకొచ్చి మనం అందరం నేర్చుకోవాలి. హైదరాబాద్ అనే ఒక సిటీ డెవలప్ కాకపోతే ఈరోజు తెలంగాణ పరిస్థితి ఏంటి? రేపు మన రాష్ట్రానికి ఒక రాజధాని లేకపోతే అక్కడ ఆ రాజధాని అభివృద్ధి చెందేదానికి భూములు సమృద్ధిగా లేకపోతే రాజధాని అభివృద్ధి చెందే అవకాశం ఉండదు. ఆ రోజు ఆ ప్రాంత రైతులు పెద్ద మనసుతో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం మాట, ప్రతిపక్ష నేత మాట నమ్మి రాష్ట్రానికి వాళ్ళు ఆ రోజు సేవ చేసేదానికి ముందుకు వచ్చారు. ఈరోజు ఈ కష్టం వచ్చింది మనకు కాదుగా అని చెప్పి మనం అందరం వెళ్ళల్లో కూర్చుంటే ఖచ్చితంగా ఈ రావణాసురుడు రేపొద్దున మీ భూములు కూడా లాక్కొని తనకు నచ్చిన వాళ్ళకి, ఆ కొంతమంది వైసీపీ కార్యకర్తలకి పంచాయత్ కార్యక్రమాలు కూడా చేపడతాడు. ఆ రోజు మీకు అండగా నిలబడేదానికి ఎవరు ముందుకు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఈరోజు అమరావతి ప్రాంత రైతులకి మనం అందరం అండగా నిలబడాల్సిన పరిస్థితి. ఈ దుర్మార్గుడు ఏ రకమైన దుర్మార్గపు ఆలోచనలు చేస్తాడంటే, నారా చంద్రబాబు నాయుడు గారి సభలో ఆ రోజు అనుకోకుండా జరిగిన సంఘటన, దురదృష్టమైన సంఘటన, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాన్ని అడ్డుపెట్టుకొని జీవో బొమ్మను తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నేతల్ని ఇన్ని రోజులుగా ఎన్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడు ఈ పోలీసు అధికారులను అడ్డుపెట్టుకొని. ఈరోజు నేను పోలీసు అధికారులను సుటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు అమరావతిలో సభ నిర్వహించేదానికి వారం రోజులు అక్కడ పనిచేస్తున్నప్పుడు అక్కడ వర్షాలకి టెంటులు కూలిపోయి 100 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు. అక్కడ డ్యూటీ చేయడానికి వెళ్ళిన ఒక కానిస్టేబుల్ పోమకట్టు గురయ్యి చనిపోవడం జరిగింది. మరి ఈ రోజున ఈ పోలీసు అధికారులు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కేసు బుక్ చేయలేదని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్న ఈ రాష్ట్ర పోలీసు అధికారుల్ని. అంటే ఇప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆలోచించాలి. రేపొద్దున ఈ కష్టం ఇప్పుడు అమరావతి ప్రాంత రైతులకు వచ్చింది, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఈ దుర్మార్గుడి ఆలోచనతో కష్టాలు రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా మనం మన రాష్ట్రం కోసం కలిసికట్టుగా నిలబడి ఈ దుర్మార్గుడిపై పోరాటం చేయాలని చెప్పి మీ అందరిని నేను కోరుకుంటా ఉన్నాను. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్.